కడప జిల్లా పోరుమామిల మండలంలోని కవలకుంట్ల గ్రామంలో డ్వాక్రా మహిళలకు ఏర్పాటు చేసిన డిఆర్డీఏ వెలుగు కార్యక్రమంలో మహిళలకు వైఎస్ఆర్ ఆసరా వెలుగు చెక్కులను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని గ్రామాల్లో సైతం మహిళలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి పథకాలను అమలు చేశారని ఆయన అన్నారు. అదేవిధంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతులను సైతం మహిళలను ఆదుకోవాలని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని ఆయన అన్నారు. ఇదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఉద్దేశంతో ప్రజలకు చెప్పిన మాట నిలబెట్టుకుని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ఆదుకుంటున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని వాగ్దానాలు చేశారు తప్ప ఏ ఒక్కటి కూడా చేసిన దాఖలాలు లేవని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో లాయర్ ప్రభాకర్, ఎంపీటీసీ శేఖర్, కలవకుంట్ల సర్పంచ్ తో పాటు అధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. చెప్పిన ముందు చెప్పేది కూడా ఎన్నో చేశాడు. రుణమాఫీ చేశారు, ఆయన రుణమాఫీ చేశారు. మళ్ళీ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, అనేక కార్యక్రమాలు ఆయన కూడా చేయడం జరిగింది. తర్వాత 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక మునుపు 160 హామీలు ఇవ్వడం జరిగింది, వాగ్దానాలు. దాంట్లో ప్రధానమైనటువంటి డాక్రా గ్రూపులు పూర్తిగా రుణమాఫీ చేస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాడు ఇల్లు ఇస్తాం, అనేక రకాల హామీలు ఎవరికి ఏది అడిగితే అది ఇస్తా వచ్చినాడు. మీకు అందరికీ తెలుసు, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ డాక్రా రుణాలు ఏమైనా మాఫీ చేశారా? ఏమా చేశారా చెప్పండి. కేవలం 30,000 రూపాయలు మార్జిన్ మనీ కింద పెట్టేసి అది మభ్య పెట్టేదాన్ని చేశాడే తప్ప ఎక్కడ చేయలే. మరి ఈయన నవంబర్ 14, 2019లో డాక్రా గ్రూపుల ఉన్నటువంటి పాత రుణాలు అప్పటి నుంచి ఉన్నట్టు ఏదైనా సరే అన్ని రుణాలు కూడా నాలుగు దఫాలుగా పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం మొదటి విడత కూడా ఇవ్వడం జరిగింది, రెండో విడత కూడా ఇచ్చేయడం కూడా జరిగింది. కానీ ఒక్క మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, జగనన్న విద్యాదీవెన కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలవుతున్నాయి. అన్ని కూడా అమ్మ అక్క చెల్లెలు మీ అకౌంట్లోనే డైరెక్ట్ గా పడుతూ ఉన్నాయి. నేను చెప్పేది నేను రాజకీయ ఉపన్యాసం కాదు, వాస్తవాలు గమనించండి అని చెప్పి మనం కోరుకుంటున్నా. గతంలో జన్మభూమి కమిటీ ఉండింది, ఆ జన్మభూమి కమిటీలో వాళ్లకు ఎవరైతే ఉంటారో వాళ్ళకే పెన్షన్లు, వాళ్ళకే లోన్లు, వాళ్ళకే బిల్డింగ్లు, ఇంకా మిగతా